జాతీయ పతాక రూపశిల్పి పింగళి ఇంటికి సీఎం. మనవరాలు సీతామహాలక్ష్మికి 75 లక్షల ఆర్థిక సాయం. విశ్వసనీయత విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందా? వైఎస్ఆర్సీపీ 10 ఏళ్ల ప్రస్థానంపై జగన్ భావోద్వేగ ట్వీట్. జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్యకు భారతరత్న ఇవ్వండి. ప్రధాని మోడీకి సీఎం జగన్ మరో లేఖ. కొమ్ములు లేని దున్నపోతివి, శిఖండివి. ఎంపీ రఘురామరాజుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్. మున్సిపల్ ఎన్నికల తర్వాత టీడీపీ ఉనికి లేకుండా పోతుంది. ఆ పార్టీకి అభ్యర్థులే దొరకలేదన్న అంబటి. ఏపీలో రోడ్ల రిపేర్కు రంగం సిద్ధం. 2,205 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. రోజుకు రాజధాని రైతుల నిరసనలు. విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతు ప్రకటించిన అమరావతి అన్నదాతలు. పాడి పరిశ్రమ అభివృద్ధి, కార్పొరేషన్ వివాదం కొలిక్కి. 2 ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలన్న తెలంగాణ హైకోర్టు. రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అంటూ లోకేష్ విమర్శ. వైసీపీ పాల్పడ్డ చర్యలు కనపడట్లేదా? ఎస్ఈసీ డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు. సెలవులు వాయిదా వేసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ, మేయర్ చైర్మన్ ఎన్నికల కోసమేనని ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు. ప్రధాని మోదీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేఖ. షర్మిల కొత్త పార్టీ పేరు వైఎస్ఆర్టీపీ. 8 జూలై వైఎస్ జయంతి రోజున ప్రకటించే అవకాశం. ఏపీతో మీకేం పని అంటున్నారు? విశాఖ దేశంలో లేదా? రేపు మాకు కష్టం వస్తే ఎవరుంటారని కేటీఆర్ ప్రశ్న. గాంధీజీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం. జాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను ప్రారంభించిన కేసీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడుతుందనే కేసీఆర్ ఓట్లు అడగట్లేదు. బైన్స్ అల్లర్లపై సీఎం ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్న. విశాఖ ఉక్కుపై నోరు మూసుకుని ఉండలేదు. రేపు మాకు సమస్య వస్తే వెనక ఎవరుంటారని కేటీఆర్ ప్రశ్న. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవండి, ఆ తర్వాతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్. రవి ప్రకాష్ కు ఊరట. బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ ఈడీ పిటిషన్ కొట్టివేత. మీరు ప్రయాణించే డ్రైవర్ తాగినా మీకే శిక్ష. సైబరాబాద్ పోలీసుల తాజా హెచ్చరిక. ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్గా నియమించవద్దు, అది ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమే అన్న సుప్రీంకోర్టు. DEPPAI 5వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సబర్మతి ఆశ్రమంలో ప్రారంభించిన ప్రధాని మోడీ. కొడుక్కి టికెట్ ఇచ్చిన స్టాలిన్, తాత స్థానం నుంచి బరిలో దిగుతున్న ఉదయనిధి. స్టాలిన్తో ఎలాంటి విభేదాలు లేవు, ఆయనే కరుణానిధి వారసుడంటూ సంకేతాలిచ్చిన కనిమొళి. దేశంలో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా. 24 గంటల్లో 23,000కు పైగా కేసులు.
మహారాష్ట్రలో కరోనా పంజా, పలు జిల్లాల్లో లాక్డౌన్, పూణేలో రాత్రి కర్ఫ్యూ విధింపు. బ్రహ్మపుత్రపై డ్యాం చైనా మరో వివాదాస్పద నిర్ణయం, జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఏర్పాట్లు. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెరుగుదల, గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధర 35% పెంపు. బ్యాంకులకు 4 రోజులు వరుస సెలవులు, నిలిచిపోనున్న బ్యాంకింగ్ రంగం సేవలు.